వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. లా కమిషన్ చైర్మన్ కు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఈ మేరకు సమగ్ర లేఖను అందజేశారు. జమిలీ ఎన్నికల వల్ల కలిగే లాభాలను ఆ లేఖలో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు జమిలీ ఎన్నికలు జరిగిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నిటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ అభిప్రాయాలను పరిశీలించి దేశహితం కోసం అది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోవాలని విజయసాయి లా కమిషన్ చైర్మన్ను కోరారు. మా విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయి. మా పార్టీ అధ్యక్షులు ఎప్పుడు కూడా విధి విధానాలు మార్చరు. ఒక మాట చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఆయన మార్పు అనేటటువంటిది ఉండదు. ఆ రోజు ఒకటే, ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకుంటున్నాం, ఈ రోజు కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నాం. అది బీజేపీ కాదు కదా, బీజేపీ ఆ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని తెలిసిన తర్వాత బీజేపీని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఓపెన్గా ఆంధ్రజ్యోతి విలేకరు అడిగితే నేనే చెప్తున్నా, బహుశా అతను టెలికాస్ట్ చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేను టెలికాస్ట్ చేయడనుకుంటా. ఎందుకనంటే తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండే న్యూస్ని ఏది కూడా ఆంధ్రజ్యోతి టెలికాస్ట్ చేయదు, ప్రచురించదు అన్నటువంటిది నా నమ్మకం. నా నమ్మకాన్ని వమ్ము చేస్తే మంచిదని నేను భావిస్తా ఉన్నా. మీరు చంద్రబాబు లాగా మీరు కూడా ఆలోచించకూడదు. అతనికి చంద్రబాబుకి ఈ మధ్యకాలంలో మైండ్ ఇక్కడి నుంచి అరికాళ్ళలోకి వెళ్ళిపోయింది. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం అన్నటువంటిది మన దురదృష్టకరం. ఆ వ్యక్తి ఏదో చెప్పాడు మోడీకి సపోర్ట్ చేస్తున్నామని. ఇది మోడీ ప్రపోజల్, మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపోజల్ మీద మేము రెస్పాండ్ కాలా. ఈ యొక్క దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక కంట్రీ ఒక ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్ అన్నటువంటి దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. అతనికి ఏదైనా మతి భ్రమించినట్లయితే చంద్రబాబు నాయుడికి నేను చెప్పలేను. ఒక మతి భ్రమించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడు. రాజ్యాంగం ప్రకారం ఇమ్మీడియట్గా రాష్ట్రపతి గారిని, గవర్నర్ గారిని, ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా తొలగించాలన్నటువంటిది మీ యొక్క వర్షన్ కరెక్ట్ అయితే నేను ఇంకొకసారి అభ్యర్థిస్తాను.